లాక్డౌన్ నిబంధనలు పాటించని వారిపై పోలీసులు ఉక్కుపాదం. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆదివారం లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వస్తున్న వాహనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాహనాలు తీసుకుని రోడ్లపైకి రావడంతో సీఐ సుధాకర్ రావు గారు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. సీఐ గారు మాట్లాడుతూ, ఈరోజు ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అని చెప్పినా కూడా కొంతమంది ప్రజలు వాహనదారులు పట్టణంలో తిరగడం, చిన్న చిన్న అవసరాలు పేర్లు చెప్పడం ఇవన్నీ సరికాదు, మేము సడలింపు ఇచ్చిన రోజులే వాడుకోవాలన్నారు. అతి అవసరమైన పరిస్థితులు తప్ప మిగతా అవసరాలకు బయటికి రాకూడదని తెలిపారు. చిన్న కారణాలతో బయటకు వచ్చిన 30 వాహనాలను సీజ్ చేసి వాహనదారులకు కౌన్సిలింగ్ చేయడం జరిగిందన్నారు. ఆదివారం మొత్తం సంపూర్ణ లాక్డౌన్ ఉండడంతో ఇళ్లకే పరిమితం కావాలని సీఐ సుధాకర్ రావు గారు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఆదివారం లాక్డౌన్ అని చెప్పినప్పటికీ కొంతమంది ప్రజలు మోటార్ సైకిల్ వేసుకొని టౌన్లో తిరగడం, చిన్న చిన్న అవసరాల పేర్లు చెప్పడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మేము రిలాక్సేషన్ ఇచ్చిన రోజులు మాత్రమే వాడుకోవాలి. మిగతా విషయాల్లో అత్యవసర పరిస్థితులు, ఎమర్జెన్సీ తప్ప మిగతా ఏ విషయాలు కూడా రావద్దు. కానీ చిన్న చిన్న కారణాలు చెప్పి రోడ్ల మీదకి బైకులు వస్తూ ఉంటే వాటి అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. దాదాపు 30 వాహనాలను సీజ్ చేసి అన్నీ కూడా వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేసి పంపడం అయింది. ఈ వాహనాలన్నింటి మీద కూడా పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు. దయచేసి ఈరోజు లాక్డౌన్ని, సంపూర్ణ లాక్డౌన్ని కఠినంగా అమలు పరిచే విధంగా సహకరించాలి. అలాగే నడిచి కూడా రావద్దు. ఒక మిల్క్ మాత్రం మేము వదులుతున్నాం, అందరికి పంపిస్తున్నాం. మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే రండి. ఈ రెండు కారణాలు తప్ప మిగతా విషయాల మీద ఖచ్చితంగా కఠినంగా యాక్షన్ తీసుకుంటాం చాలని అందరూ కూడా కోరుకుంటారు. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి, ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది.